దర్శనపు దేవుడు నిజమా అనే ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశం మనం తెలుసుకోబోతున్నాము. దర్శనం అంటే విజన్, చూడటం. ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్నాడు అన్నది వాస్తవం. లేఖనాలలో రాయబడిన సంగతులను అతిక్రమించాడు అన్నది నిజం. పౌలు గారు తన పత్రికల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:6 జాగ్రత్తగా చదవండి. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని చాలండి. లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అంటున్నాడు. అంటే లేఖనాలలో రాయబడిన దేవుని మాటలను భూమి మీద ఉన్నటువంటి నరుడు, దేవుని పిల్లలు అతిక్రమించకూడదు అంటున్నాడు. వ్రాయబడిన సంగతులకు వ్యతిరేకంగా ఉండకూడదు, అతిక్రమించకూడదు. అంటే వాక్యాన్ని దాటకండి, వాక్యపు హద్దులో ఉండండి అంటున్నాడు పౌలు. వాక్యపు హద్దులో ఉంటే ఆత్మ రక్షింపబడుతుంది. వాక్యపు సరిహద్దులలో నుండి బయటకు వెళితే ప్రమాదంలోకి జారిపోయే అవకాశం ఉంది అంటున్నాడు పౌలు. మనదంతా ఇండియా దేశం, భారతదేశం. భారతదేశానికి హద్దులున్నాయి. ఈ హద్దులు దాటారనుకోండి, తెలిసి దాటినా తెలియక దాటినా ప్రమాదం తప్పకుండా ఉంటుంది. అవునా కాదా ఆలోచించండి. ఎందుకంటే మన దేశ సరిహద్దు దాటగానే పాకిస్తాన్ దేశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి రహస్యాలను ఏదైనా చేరవేయటానికి లేదా పాకిస్తాన్ దేశంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తీయటానికి వస్తున్నారన్న ఉద్దేశంతో కాల్చిపడేస్తారు. అంటే భారతీయులుగా మన దేశ సరిహద్దుల్లో మనం ఉండాలి, మన హద్దు దాటిపోకూడదు. మరి దాటిపోతే ప్రమాదం జరుగుతుందన్న విషయం మనకు తెలిసింది. పౌలు గారు కూడా అదే అంటున్నాడు. లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోండి. అంటే క్రైస్తవుడు మొదటిగా నేర్చుకోవలసిన పాఠం చెబుతున్నాడు పౌలు. బైబిల్ నేర్చుకునేవారు, బైబిల్ని బోధించేవారు, బైబిల్ని కలిగిన క్రైస్తవుడు మొదటిగా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే లేఖనాలను అతిక్రమించకూడదు అని నేర్చుకోండి అంటున్నాడు పౌలు. అతిక్రమించకుండా ఉండటం నేర్చుకోండి అంటున్నాడు. ఆ తరువాత మరొక మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:17 చదువుదండి. 17 ఈ సంగతులకు చారిన వాడెవడో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అంటున్నాడు. అంటే ప్రారంభ శతాబ్దంలోనే పవిత్రమైన దేవుని మాటలను, పవిత్రమైన లేఖనాలను కలిపి చెరిపెడేవారు కొందరు అంటున్నాడా, అనేకులు అంటున్నాడా? అనేకులు అంటున్నాడు చూడండి. అంటే వాక్యాన్ని కలిపి చెరిపెడేవారు అనేకులు, వాక్యాన్ని కలిపి చెరిపెడి బోధించేవారు అనేకులు అంటున్నాడు. మరి అప్పుడే ప్రారంభ శతాబ్దంలోనే దేవుని మాటల్ని కలిపి చెరిపెడేవారు అనేకులైతే, మరి ఇప్పుడు ఎంతమంది దేవుని వాక్యాన్ని వారికి తోచింది, వారికిష్టమైనట్లుగా, వారనుకుంటున్నట్లుగా, వారి ఆలోచనలో జోడించి పవిత్రమైన దేవుని మాటల్ని కలిపి చెరిపేస్తున్నారు? అంటే ఎంతోమంది ఉన్నారు ఇలా కలిపి చెరిపెడి వారు. ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని కాపాడటానికి బైబిల్లో వ్రాయబడిన సంగతులను అతిక్రమించకూడదు అని మరి జైశాలి గారు 25 సంవత్సరాల తపస్సుతో ఈ వాక్యాన్ని పఠించాడు.
అంటే ఎంత అవసరం ఉందో చూడండి. వాక్యాన్ని పరిశీలనగా నేర్చుకోవాలి, పరిశీలనగా బోధించాలి, లేదంటే ఆత్మ ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేఖనాలను అతిక్రమించకూడదు అంటున్నాడు. లేఖనాలను కలిపి చేరిపడి వారు కూడా అనేకులు, అనేకులు కూడా ఉన్నారు అన్నాడు. మరి వారిని అందరినీ సరిదిద్దటానికే ఈ పాఠాలు. ఈ 29వ జాతీయ లేఖనాల పరిశోధన కానీ ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతున్నటువంటి ఈ లేఖనాల పరిశోధన సదస్సు ఉద్దేశం ఏంటంటే అనేకుల్ని సరిచేయాలి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న మనం కలిపి చెరిపడి వారంగా కాకుండా వారి బ్రతుకులను సరిదిద్దాలి, సత్యమందు ప్రతిష్ఠింప చేయాలి. ఇలా కలిపి చెరిపడి వారు అనేకులు ఉండటం వలన సందర్భం, భావం అర్థం కాకపోవడం వలన దర్శనం అనేది పుట్టింది. దర్శనం, దేవుడు మమ్మల్ని దర్శించాడు అని, దేవుడు మాకు కనిపించాడు అని. సాధారణంగా దర్శనాలు ఎప్పుడు వస్తాయో చెప్పండి అండి. క్రైస్తవులకు కానీ ఇతరులకు కానీ ఎక్కువగా మన గురించే మనం మాట్లాడుకుందామండి. ఎక్కువగా రాత్రుల పూట దర్శనాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. రాత్రులు మాకు దర్శనం వచ్చిందండి అంటాడు ప్రతి వారు. రాత్రినండి ఒక దర్శనం వచ్చింది అంటాడు. నిజంగా దర్శనం అంటే ఏంటి? అసలు దర్శనాన్ని ఎందుకు ఇచ్చాడు? దర్శనం ఇవ్వటంలో దేవుని యొక్క ఆంతర్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, లేఖనాలలో దాగున్న పరమార్థం ఏంటి అని చూడొద్దా? చూడాలి. అలా చూడకపోవటం వలన ఒక అబద్ధం, ఒక అసత్యం ప్రపంచం అంతటిని కలిపి చెరిపేసింది. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని పాడు చేసింది, భ్రష్టులుగా మార్చివేసింది. ఒకసారి ఆదికాండంలోనికి మనం ప్రవేశిద్దామండి. కొందరికి దర్శనాలు వచ్చాయి, ఏ కాలంలో వచ్చాయో ఒకసారి మనం చూద్దాండి. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనాన్ని చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ అని చూడండి, ఎండవేళ చదవండి అమ్మా, గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అంటే దర్శనం ఎప్పుడొచ్చిందట పౌలు గారి, అబ్రహాం గారికి రాత్రిపూట వచ్చిందా పగటి కాలంలో వచ్చిందా? పగటి కాలం. అంటే నిజంగా కాలాన్ని కూడా దేవుడు ఎంత క్షుణ్ణంగా వ్రాశాడో చూడండి. కాలాన్ని కూడా నొక్కి పెడుతూ వ్రాయించాడు మాటల్ని. ఎండవేళ అన్నాడు. మరి మన క్రైస్తవులకు రాత్రివేళ. బైబిల్లో అబ్రహాం గారికి ఎండవేళ అనంటే నేడున్న క్రైస్తవ సమాజానికి ఎక్కువ శాతం రాత్రివేళ. కాబట్టి ఎక్కువ శాతం దర్శనం మరి పగటి కాలంలోనే వచ్చాయి. ఇంకా మరి కొన్ని రెఫరెన్స్లు చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదామండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సోదొమ చేరునప్పటికీ లోతు సోదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను అన్నాడు. అంటే సాయంకాలము అంటున్నాడు. సాయంకాలం అంటే లోతు గారికి వచ్చిన దర్శనం, అబ్రహాం గారికి వచ్చిన దర్శనం. ఇలా మనం ప్రతిదీ కూడా ఆలోచిస్తేనే దర్శనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనం తెలుసుకోగలం. ఆ తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం ప్రతి ఒక్కరిని ఆలోచిద్దామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చదువుదామండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని
దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదిననుకు నేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెన. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అన్నాడు. అంటే మందను కాస్తున్నాడు, తన మామ మందను అరణ్యంలో కాస్తున్నాడు. అంటే అరణ్యంలో మందను కాస్తున్నాడు, మందను తోలుకొని పోతున్నాడు. అంటే రాత్రులు వేళ ఎటు తోలుకొని పోవాలో తెలుస్తుందా? ఒక అరణ్యంలో గొర్రెలను కాస్తున్నటువంటి ఒక కాపరి రాత్రులు పూట ఎటువైపు తోలుకొని పోవాలి అనేది మార్గం సరిగా కనిపించదు. రాత్రులు ఎలా కనిపిస్తుందండి మార్గం? సమాజంలో ఉన్నావు కనుక రాత్రులు మార్గం కనిపిస్తుంది. అరణ్యంలో మార్గం ఎలా కనిపిస్తుంది? ఒకవేళ రాత్రి అని మనం అనుకుంటే, అంటే మోషే గారి దర్శనాన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తే పగటి కాలంలోనే. ఆ తర్వాత అపోస్తుల కార్యం కూడా చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ఎవరండినా కొర్నెలి శతాధిపతి. ఆ శతాధిపతి గురించి వ్రాయిస్తూ దేవుడు ఇక 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి అని చూడండి. అంటే ఎప్పుడు వచ్చిందటండి దేవదూత? ఇంచుమించు 3 గంటల వేళ అంటున్నాడు. అంటే ఎక్కువ శాతం, ఇలా మీకు రెఫరెన్సులు చూపించడంలో కారణం ఏంటంటేనండి, వాక్యంలో స్థిరపరిచి ఎక్కువ విషయాలను తెలుసుకోవటం వల్ల, నేర్చుకోవటం వలన ఎవరితోనైనా చక్కగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు వ్రాసే టైంకి పగటి కాలంలోనే ఎక్కువ మందిగా దర్శనాలు వచ్చాయి కనుక కొన్ని రెఫరెన్సులు ఉదాహరణగా మీరు ఇస్తే చాలు. అన్నీ ఇవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే పేపర్ చూడగానే మీరు పేపర్ మీద పెట్టిన భావం, కలంతో రాస్తున్న ఆ భావాన్ని చూడగానే అర్థమైపోద్ది పాఠం మీకు అర్థమైందా లేదా అని. కనుక ఎప్పుడైనా రెఫరెన్సులు చూడగానే భయపడకండి. ఎక్కువ శాతం మరి వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోవాలి కనుక తప్పకుండా చూపించాలి, రైట్? ఇకపోతే ఎక్కువ శాతం పగటి కాలంలోనే దర్శనాలు అనుగ్రహింపబడ్డాయి. పగటి కాలం ఇక మరి దర్శనంలో వచ్చింది ఎవరు అంతే కదండి, అబ్రహాం గారికి కానీ యాకోబు గారికి కానీ, ఆ తరువాత మరి కొర్నేలు గారికి కానీ, వీరందరికీ దర్శనాలలో వచ్చింది దేవుడేనా? దేవుడే వచ్చాడా? ఒకవేళ దేవుడే వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వాక్యాన్ని చూడాలి మనం. చాలామంది ఏమంటారంటారండి, రాత్రే దేవుడు నన్ను దర్శించాడు. ఎలా దర్శించాడమ్మా అని అడగండి. ఒక పెద్ద అంగీ వేసుకున్నాడు, ఒక పెద్ద జుట్టు పెంచుకున్నాడు, మరి చేతిలో ఒక కర్ర ఉంది, సంకలో ఒక గొర్రెపిల్ల ఉంది, మెల్లనైన స్వరంతో అమ్మా మరియమ్మా అని పిలిచాడండి. అంటే ఇలా వారు చెబుతున్నప్పుడు ఎదుట ఉన్న వ్యక్తి కూడా ఏమనుకుంటాడు తెలుసా? ఆహా, పెద్దటి ఆకారంతో వచ్చాడా, తెల్లటి అంగీతో వచ్చాడా, జుట్టు పెంచుకొని వచ్చాడా, అయితే దేవుడే కావచ్చు. బైబిల్లో ఏముందో అన్నది వెరకొద్దు, మనిషి ఏం చెబుతున్నాడో అన్నది కావాలి. దేవుడు ఏం చెప్పాడో వద్దు, అయ్యగారు ఏం చెబుతున్నాడో కావాలి.
అంటే మనిషి మాటకు విలువనిచ్చారు కానీ దేవుని మాటకు విలువనిచ్చారా? దేవుని మాటలను తుంగల్లో తొక్కి పడేశారు. మనిషి మాటకే ఎక్కువ ప్రాధాన్యతను కలిగించారు, మనిషి మాటకే. అందుకే మరి బైబిల్ను ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకసారి అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం, నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను అన్నాడు. అంటే ఎవరికి? మోషే గారికి. అంటే మోషే గారికి ప్రత్యక్షమైంది, మోషే గారి దర్శనంలో ప్రత్యక్షమైంది దేవుడా? దేవుడా కాదండి, దేవదూత ప్రత్యక్షమైందట. దేవదూత ప్రత్యక్షమైంది. కానీ క్రైస్తవ సమాజం ఏమని చెప్పుకుంటుందంటే, ప్రతి కళకు ప్రతి దర్శనానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు చెప్తుంటారు. కానీ దేవదూత మోషే గారికి ప్రత్యక్షమైంది అంటున్నాడు. ఆ తరువాత మరొక మంచి మాట కూడా చూద్దామండి. హోషే గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదామండి. అతడు దూతతో పోరాడి జయముందెను అన్నాడు. అంటే మోషే గారికి కనిపించింది దేవదూతే, యాకోబు గారికి కనిపించింది దేవదూతే, మరి కొత్త నిబంధనలో యోసేపు గారి దగ్గరకు వచ్చింది దేవదూతే, మరియమ్మ గారి దగ్గరకు వచ్చింది దేవదూతే, గాబ్రియేలు దేవదూత. అంటే దర్శనం వస్తుంది, దర్శనంలో వచ్చింది దేవదూత, దేవదూత. ఇక ఈ దర్శనం అనేది ఎందుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఈ దర్శనమందు దేవదూతలను ఎందుకు పంపుతున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి, మొదటి పాయింట్ దర్శనం ఏ కాలంలో వచ్చాయి, పగటి కాలమా రాత్రి కాలమా అనేది ఆలోచించాం. ఆ తరువాత దర్శనమందు వస్తుంది దేవదూతలు, 2వ పాయింట్. 3వ పాయింట్, వచ్చిన దేవదూతలకు ఏం పని చెప్పాడు దేవుడు, దర్శనం ఎందుకు రావాలి, ఆ దర్శనంలో దూతలు ఎందుకు రావాలి, దూతలతో ఏం చెప్పి పంపించాడు దేవుడు, అది మనకు తెలియాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అన్నాడు. అంటే మోషే గారికి ఒక దర్శనం, ఆ దర్శనమందు దేవదూత రావటం, దేవదూత వచ్చి ఏం చేసింది అని మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది అంటున్నాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని మాటలున్నాయి దానిలో, దేవుని ధర్మం వ్రాయబడింది. భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో, దేవుడంటే ఏంటో, దేవుని పట్ల మనిషి ఎలా బ్రతకాలో అన్న విషయాలు వ్రాయించాడు. ఎవరిని పంపి? దూతలను పంపి. అంటే దేవదూతలు ఎందుకు వచ్చాయట? వాక్యాన్ని చెప్పటానికి, వాక్యాన్ని వ్రాయించటానికి. దర్శనం వచ్చింది అంటే బలమైన కారణం ఉండి తీరాలి. కారణం లేకుండా దర్శనం ఎందుకు? ఏ కారణం లేకుండా దర్శనాన్ని ఎందుకు ఇస్తాడు దేవుడు? ఏదో కారణం ఉంటేనే దర్శనం ఇవ్వాలి. ఆ తరువాత హెబ్రీ పత్రిక కూడా చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అన్నాడు. అంటే వాక్యం మనిషికి ఎంత అవసరత ఉన్నదో చెబుతున్నాడు పౌలు గారు. మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు అన్నాడు. అంటే వాక్యాన్ని విన్నాం, మరి విన్న వాక్యాన్ని ఏం చేయాలి?
విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలండి, విడిచిపెట్టకూడదు. తండ్రి మన కొరకు వాక్యాన్ని వ్రాయించింది, నాయన నువ్వు విని మరిచిపో, నువ్వు విని విడిచిపెట్టు అన్నాడా? అన్నాడా? లేదండి. వాక్యాన్ని వినాలి, విన్న తర్వాత విడిచిపెట్టకుండా మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు. అంటే వాక్యం దగ్గర మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. రాత్రులు వేళ మనం ఏదైనా ఒక ప్రయాణం పెట్టుకొని బయలుదేరుతున్నాం అనుకోండి, అలా బయలుదేరుతున్నప్పుడు పెద్దలు ఏమంటారు తెలుసా అండి? రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నారు జాగ్రత్త అంటారు. అంటే ప్రయాణంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కొన్ని తినకూడని పదార్థాలు ఉంటాయండి, ఇవి తినకూడదు అని డాక్టర్ చెప్పినప్పుడు చెప్పినా కూడా జాగ్రత్త లేకుండా తిన్నాడు అనుకోండి చనిపోతాడు. కామెరలు అని ఉంటుందండి, కామెరలు, గుండె కామెరలు అని ఉంటుంది. కామెరలు అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు, కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఆ జాగ్రత్తలు చెప్పినప్పుడు పాటించలేదనుకోండి ప్రాణాపాయం, ప్రాణాపాయం. మరి ముఖ్యంగా భర్తకు దూరంగా ఉండాలి అంటాడు. చాలా ఇంపార్టెంట్ అనమాట, భర్తకు చాలా దూరంగా ఉండాలి అంటాడు. ఆయన అలాగే చెబుతాడులే అన్నారనుకోండి, ఆయన అలాగే చెబుతాడులేండి అన్నారనుకోండి చచ్చిపోతాడు. ఇలా చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, చప్పిడన్నం తింటాం, మజ్జిగ నీళ్ళు తాగటం, ఎక్కువగా వాటర్ తీసుకోవటం, కారం ఉప్పు తగ్గించటం, మాంసానికి దూరంగా ఉండటం, స్త్రీకి దూరంగా ఉండటం, లేదంటే ప్రమాదం. ఇలా ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణం విషయంలో జాగ్రత్త. ప్రయాణం విషయంలో జాగ్రత్త లేకపోయినా ప్రమాదం ఉంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోయినా ప్రమాదం ఉంది. అలాగే పొలానికి కూడా వెళ్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? జాగ్రత్త అంటారు. ఎందుకంటే పాములు ఉంటాయి, చాలా జాగ్రత్త. టార్చ్ తీసుకొని వెళ్ళండి, కర్ర తీసుకొని వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. అంటే పొలం విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణం విషయంలో ఉన్న జాగ్రత్త. మనిషికి ఎక్కడ జాగ్రత్త లేకుండా పోయింది చెప్పండి? దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికల్లా జాగ్రత్త లేకుండా పోయాడు. అంటే ఎలా బ్రతుకుతున్నాడు? అజాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. ఏమంటే నేను వాస్తవం ఒక మాట చెప్తాను, వినేవారి శాతం ఎక్కువ, వినేవారి శాతం, వాక్యం వినేవారి శాతం ఎక్కువ, కానీ విన్న వాక్య ప్రకారంగా బ్రతికేవారి శాతం తక్కువ, తక్కువ. అలాగైతే ఎవరి బ్రతుకు నాశనమైపోద్దో తెలుసా? వారి బ్రతికే నాశనం అయిపోతుంది. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలండి. మీరు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకండి అంటున్నాడు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకండి, విడిచిపెట్టకండి, ధనాపేక్షగా పడిపోకండి, వాక్యాన్ని అమ్ముకోకండి. ఇదే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎందరో లెక్చరర్స్గా పనిచేసి విదేశీ ధనం వ్యామోహంలో పడి సత్యాన్ని వదిలేశారు. కేవలం ధనాపేక్ష పరులై, కేవలం ధనాపేక్ష పరులై. ఒక ఆయన అయితేనండి, ఇక బలర్పించటం, కొమ్మొదటం, శనివారం రోజు ఆరాధన చేయటం, మీసాలు తీసేసుకోవటం, గడ్డం పెంచటం, అంటే ఎందులో కలిసిపోయాడు తెలుసా? యూదుల్లో కలిసిపోయాడు, యూదులలో కలిసిపోయాడు. సత్యాన్ని విన్నాడు, సత్యాన్ని విని బైబుల్ ఓపెన్ రెసిడెంట్ నుంచి వెళ్ళిపోయాడు. దేనికోసం తెలుసా? డబ్బు కోసం, డబ్బు కోసం అండి. ఇలాంటి అవకాశాలు డాడీ గారికి రాకుండా ఉంటాయా? ఎన్నో అవకాశాలు వచ్చినా ధన వ్యామోహం లేనివాడై, విదేశీ ధనంపై ఆకాంక్ష లేనివాడై మనల్నే చేతులు చాచుతున్నాడు. ఈ 6 రోజులు సభల్లో మీరు వినే ఉంటారు, నా పిల్లలైన మీరే ఇవ్వాలి నాయన, ఈ యూనివర్సిటీని కట్టించాలి, మీరిస్తేనే కట్టించాలి అంటున్నాడు. నిజంగా జైశాల్ గారు మాట్లాడే ప్రతి మాట బైబుల్లో ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడ. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే వినిన సంగతులను మరలా చెప్తాను, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఎక్కడికి కొట్టుకొని పోతామండి? వాక్యాన్ని విన్నాం, విన్న వాక్యాన్ని విడిచిపెట్టామనుకోండి,
కొట్టుకొని పోతారు జాగ్రత్త అంటున్నాడు. ఎక్కడ కొట్టుకొని పోతారో తెలుసా? పాతాల లోకానికి జారిపోతారు అంటున్నాడు. కన్ను మూసిన మరుక్షణం పాతాల లోకానికి జారిపోతారు. మరి పాతాల లోకానికి ఆత్మ జారిపోకుండా ఉండాలంటే వాక్యం దగ్గర విశేషమైన జాగ్రత్త ఉండాలి అన్నాడు. నువ్వు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోకపోయినా నాయన, వాక్యం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన అంటున్నాడు. కిందకి రండి, రెండవ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. దర్శనం వచ్చింది, దర్శనమందు దేవుడు దేవదూతలను పంపాడు. దేవదూతల ద్వారా ఏం చెప్పి పంపించాడు? వాక్యం. అంటే దర్శనం రావటంలో గల ఉద్దేశం ఏంటో తెలుసండి. ఇదిగో ఈ 26 పుస్తకాలను తండ్రి వ్రాయించటానికి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ 26 పుస్తకాలు వ్రాయించటానికి, ఈ వాక్యాన్ని స్థిరపరచటానికి దేవదూతలను మధ్యవర్తులుగా ఎంపిక చేసి ఇదిగో ఈ వాక్యాన్ని పంపించాడు దర్శనమందు. మరి ఇప్పుడు మనకు దర్శనం ఎందుకు? వాక్యం పరిపూర్ణమైపోయింది అంతే కదండి. వాక్యం పరిపూర్ణమైంది, చెప్పవలసిందంతా చెప్పాడు, వ్రాయబడవలసిందంతా వ్రాయించాడు. 66 పుస్తకాలుగా పరిపూర్ణ గ్రంథంగా మన చేతికొచ్చింది. ఇంకా మరలా దర్శనం ఎందుకు? మరి అబ్రహాం గారి దగ్గరకు వచ్చాడు కదండి. అంటే అబ్రహాం గారికి కూడా ఏం చెప్పిందో దేవత చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:8 చదువుదామండి. 8 దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులకు నీతిమంతునిగా అబ్రహాముకు ముందుగా అన్నట్టు చూడండి. అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటింపబడెను అన్నట్టు చూడండి. అంటే ఒక అబ్రహాం గారికి కూడా దర్శనం ఇవ్వటం ఉద్దేశం అంటే తెలుసండి. అబ్రహాం గారికి కూడా దర్శనం ఇవ్వటం ఉద్దేశం అంటే తెలుసా? సువార్త అబ్రహామునకు ముందుగా ప్రకటింపబడెను అంటున్నాడు. అంటే అబ్రహాం గారి దగ్గర కూడా వచ్చింది దేనికి? ఇదిగో ఈ సువార్తను చెప్పటానికే, ఈ సువార్తను చెప్పటానికే. మరి మోషే గారి దగ్గర కూడా వచ్చింది దేనికి? ఇదిగో ధర్మశాస్త్రాన్ని వ్రాయించటానికి, వాక్యాన్ని వ్రాయించటానికి. అదే మనం గలతీ పత్రికలో చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇలా ప్రతి వాక్యాన్ని మనం ఆలోచిస్తుంటే దూతలు వచ్చిన సందర్భం వాక్యాన్ని వ్రాయించటానికి. ఒక ఆయన వెస్ట్ గోదావరిలో దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పుకుంటూ, రాత్రికాలం ముందు దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? బిజినెస్ చేయడం ప్రారంభించాడు, వ్యాపారం చేయడం ప్రారంభించాడు. గోదావరి జలాలు తీసుకొచ్చి వాటికి ఎలాంటి పేరు పెట్టాడు తెలుసండి? జీవజలములు అని పేరు పెట్టాడు. అంటే గ్లాసులో ఉన్నది ఏ నీళ్ళు? గోదావరి జలాలు. ఆ జలాలకు ఏం పేరు పెట్టాడు తెలుసా? జీవజలాలను పేరు పెట్టాడు. పిల్లలు లేని వారికి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ఏమండి ఇలా సమస్యలతో ఉన్నవారికి గ్లాసు 500 రూపాయల చొప్పున అమ్మేశాడు. ఒక్క గ్లాసు 500 రూపాయలకు అమ్మాడు. ఎందుకయ్యా అంటే దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, రాత్రే చెప్పాడు, నాయన నా పిల్లలు చాలామంది గొడ్రాళ్ళుగా ఉన్నారు, పిల్లలు లేకున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, కనుక నీకు జీవజాలాలు ఇస్తున్నాను, ఈ జీవజాలాలకు రేటు 500 రూపాయలు పెట్టి అమ్మేసే. చెప్తాడండి దేవుడు అలా వ్యాపారం చేస్తాడా? ప్రజల్ని మోసం చేసే ఉద్దేశం తండ్రికి ఉంటుందా? ప్రజల బ్రతుకులను పాడు చేసే ఉద్దేశం తండ్రికి ఉంటుందా? తండ్రికి ఉండదండి. ఇలా తప్పుడు దర్శనాలు చెబుతూ ఎందరో చలామణవుతున్నారు భక్తులుగా, ఎందరో చలామణవుతున్నారు. ఈ మధ్యకాలంలో పులిచింతల ప్రాజెక్టు ఒకటి ప్రారంభమవుతుందండి. దీనికి ఏం చేశారంటే ముంపుకు గురవుతున్న ప్రాంతాలకి కొంత నష్టపరిహారం ఇస్తారు. ముంపుకు గురవుతున్న ప్రాంతాలు ఉంటాయి, పొలం కానీ ఇళ్ళు కానీ. మరి ముంపుకు గురవుతున్న ఈ ప్రాంతాలను గుర్తించి పొలానికి ఒక్కొక్క ఎకరానికి 400,000 3,00,000 ఇస్తారు.
ఇంటికి ఒక 2 లక్షలు లక్షన్నర ఇస్తారు. అలా ఇవ్వటం పాస్టర్ గారు చూశాడు. వీరందరికీ డబ్బు రావటం పాస్టర్ గారు చూశాడు. పాస్టర్ గారు చూసి ఇక సంఘంలో చెబుతున్నాడండి, అమ్మా రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, వాళ్ళ పేరు నేను తర్వాత చెబుతాను, వాళ్ళ పేరు తర్వాత చెబుతాను, 100,000 రూపాయలు తీసుకురామన్నాడు దేవుడు. ఏంటిది? దశమ భాగం. 100,000 రూపాయలు తీసుకొని రమ్మన్నాడు. అలా ఎవరైతే దశం భాగం తీసుకురారో వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోతాడు అన్నాడు. ప్రజల బలహీనత ఎలా ఉంటుంది చెప్పండి అండి. కన్న పేగు ఎలా ఉంటుంది? బాధతో ఉంటుంది. కొడుకు చచ్చిపోతాడంటే ఎలా ఉంటుందండి? మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత డబ్బైనా పర్వాలేదండి, మా బిడ్డను కాపాడండి అంటాం, ప్రాధేయపడతాం డాక్టర్ల దగ్గర. మరి కొడుకు చచ్చిపోతాడు అనే బలహీనత, ప్రజల బలహీనతను ఎరిగి దెబ్బ కొట్టాడు. అలా దెబ్బ కొట్టగానేనండి అందరూ తీసుకొచ్చి దశం భాగం పెట్టేశారు. 100,000 రూపాయలు తీసుకొచ్చి పెట్టారు. ఎంత మోసమో చూడండి అండి. ఎక్కడైనా ఏమండి దేవుడు దశం భాగం ఇవ్వకపోతే పెద్ద కొడుకు చచ్చిపోతాడు అని బైబిల్లో ఉందా? ఎక్కడైనా దేవుడు కనపడి ఇదిగో గోదావరి జలాల్ని జీవజలాలుగా మార్చి 500 రూపాయలకు అమ్మేజే అని చెప్తాడు దేవుడు ఎక్కడైనా? అందుకే ప్రారంభంలో మీకు కొన్ని మాటలు చెప్పాను. లేఖనముల యందు వ్రాయబడిన సంగతులను మొదటిగా మీరు అతిక్రమించకూడదని నేర్చుకోండి అన్నాడు. ప్రతిది బైబిల్లో ఉండాలి అన్నాడు పౌలు. కలిపి చెరిపెడవారు అనేకులు ఉన్నారు అన్నాడు పౌలు. అందుకనే ఇలాంటి దర్శనాన్ని వాడుకుంటూ ప్రజల బలహీనతలపై దెబ్బ కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరొక ఆయన కూడా చెప్తాను, పరవస సూర్యనారాయణ. కాబట్టి మీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి, 10,000 రూపాయలు 1,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, మీరు 100 నుండి 200 రూపాయలు డీడీ కట్టి పంపించడానికి, నిజమండి ఇది, 100 రూపాయల నుండి 200 రూపాయలు డీడీ కట్టి పంపించాలి. అలా పంపిస్తే ఆయన ప్రార్థన చేస్తాడట, అప్పుడు మీ అప్పు అంతా మాయమైపోద్దట. అంటే ఏది, మీరు కట్టే 100 రూపాయలకి 100,000 రూపాయలు మాయమైపోతాయా? ఎలా మాయమైపోతాయండి? పొరుగువాడి కష్టాన్ని దోచుకున్న వీడు 100 రూపాయలతో 100,000 రూపాయలు మాయమైపోతే అసలు దేవుడు చెప్పిందేనా ఇది? అసలు అతనికి వచ్చింది దర్శనమేనా? ఏమంటే దేవుడు ఎలాంటి సంగతులు అని చెప్పాడా? వాక్యం మాత్రమే చెప్పాడా? దేవదత్తలను పంపించి వాక్యం మాత్రమే చెప్పి పంపాడు. మరి వీరేంటండి ఎలా మారిపోయారు? ఇలా ఎందరో ఈ దర్శనాలను అడ్డు పెట్టుకొని దళారులుగా మారిపోయి, వ్యాపారస్తులుగా మారిపోయి క్రైస్తవులను భ్రష్టు పట్టిస్తున్నారు. మరొకటి కూడా ఉందండి, 10,000 రూపాయలు కట్టండి, నెలకి మీకు 1,000 రూపాయలు వస్తాయి ఫెన్షన్గా. మీ బ్రతుకు కాలం అంతా ఎక్కడి నుంచి వస్తాయండి నెలకు 1,000 రూపాయలు? ఎక్కడ ఇంట్లో ఏమైనా ప్రింటింగ్ ప్రెస్ ఏమైనా ఉందా చెప్పండి? కోట్ల రూపాయలు కుంభకోణంలో ఇరుక్కుపోయారు. ఈరోజు పాస్టర్ల కొరకు పోలీసులు వేటాడుతున్నారండి. ఎంత మోసం జరుగుతుందో చూడండి. అదే అంటే ఏమన్నా దేవుడు బయలుపరిచిన దర్శనం అంటున్నాడు. దేవుడు బయలుపరిచిన దర్శనం ఇలాంటివే బయలుపరుస్తాడండి. తప్పు కదా, అలా మోసం చేయకూడదు కదా. ఎంతకాలం బ్రతుకుతామండి భూమి మీద? ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి? ఎంత ధనవంతుడైనా మరణించిన తరువాత పిడికెడు మట్టి నోట్లో చల్లే చెల్లిపోతారు. బైబిల్లో ఉందండి. అదే మన ముగింపు. కోటీశ్వరులు అయినా 1,000 రూపాయల నోట్లు తీసుకొచ్చి మనమే చల్లుతారా? ఆయన మట్టేశారా అంటాడు. అనగానే సమాధి దగ్గరికి వెళ్ళిన మనం అంతా ఏం చేస్తాం? ఒక పిడికెడు మట్టి తీసుకుంటాం, అలా వేస్తాం, మన నోటులో పడిపోతుంది. అదే బ్రతుకు. దాని కొరకు కక్కుర్తి పడి ఈరోజు దేవుని వాక్యాన్ని చేతపట్టి దర్శనం పేరుతో ఎందరినో మోసం చేస్తున్నారు. ఇలా మోసగింపబడుతున్న దేవుని పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వాక్యం విని నేర్చుకుంటున్న వారందరి మీద ఉంది. రైట్, ఏమండి? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. తర్వాత మరొక మాట చూడండి, యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం. ఏమండి, ఈ దర్శనాలలో దేవదూతల వచ్చిన కారణం ఇది మనకు తెలియాలండి. అందుకేనండి ఇన్ని వచనాలు మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. 18:18, జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు
ధర్మశాస్త్రం విని వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త అంతవరకు ఇంపార్టెంట్ చాలండి, ప్రవక్త వాక్యమును చెప్పక మానడు, ప్రవక్త వాక్యమును చెప్పక మానడు. అంటే ప్రవక్తలు కూడా ఏం చెప్పారు తెలుసండి, వాక్యాన్నే చెప్పారు. ప్రవక్తలు వాక్యం చెబుతుంటే ఇప్పుడు ఈ 20వ శతాబ్దంలో ఉన్న ప్రవక్తలు ఏం చెబుతున్నారు తెలుసా, వేదాలు చెబుతున్నారు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు వాక్యం చెబుతుంటే ఇప్పుడున్న దొంగ ప్రవక్తలు వేదాలు చెబుతున్నారు. లేఖనాలను అతిక్రమించకూడదు అన్నాడు కదండి, మీరు బైబిల్లోనే ఉండాలి అన్నాడు కదండి, మరి ఎందుకు ఇలా హద్దు దాటిపోతున్నారు, ఎందుకు హద్దు దాటిపోతున్నారు, ఎంత తప్పు చేస్తున్నారో చూడండి. ప్రవక్త వాక్యము చెప్పక మారడం. ఈరోజు ఎందరో ప్రవక్తలు ఉన్నారు, ఈ ప్రవక్తలందరూ ఏమంటున్నారు తెలుసా, అమ్మా నువ్వు విదేశాలకు వెళ్ళిపోతావు అంటున్నాడు, నువ్వు ఉద్యోగాన్ని సంపాదిస్తావు అంటున్నాడు, నువ్వు కోటీశ్వరుడు అయిపో. ప్రవచనాలు ప్రవచనాలు ప్రవక్తలకు వచ్చిన ప్రవచనాలు ఇవేనా, విదేశాలకు వెళ్తారు, కోట్లు సంపాదించుకుంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, ప్రవక్తలు ఇదే ప్రవచించారా? ప్రవక్తలు కూడా వాక్యం చెప్పారట అండి, వాక్యం చెప్పారట, వాక్యం చెప్పారు. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం, క్లోజ్. అంటే వాక్యాన్ని ఎలా కంప్లీట్ చేయించాడు తండ్రి, వాక్యాన్ని ఎలా పరిపూర్ణం చేస్తున్నాడు తండ్రి, తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త అంటున్నాడు. ఎందరు ప్రవక్తలు ఉన్నారో, ఎందరు అపోస్తలు ఉన్నారో, ఎందరు భక్తులు ఉన్నారో, వారికి దర్శనం ఇవ్వటంలో ఉద్దేశం, ఆ దర్శనంలో దేవదూతలు పంపబడిన కారణం సువార్త, వాక్యం. సమాప్తం చేశాడట అండి, సమాప్తం చేశాడట. ఇప్పుడు చెప్పండి, దర్శనం ఎందుకు వచ్చిందండి, దర్శనం ఎందుకు వచ్చింది, వాక్యం ప్రకటించబడటానికి, వాక్యం వ్రాయటానికి, వాక్యాన్ని స్థిరపరచటానికి. కేవలం దేవదూతలు తీసుకొచ్చిన సమాచారం వాక్యమే తప్ప ఇంకేది కాదండి. మనిషి బ్రతుకును మార్చే సంగతులు తీసుకుని వచ్చారు. తండ్రి ఎవరు, తండ్రికి మనకున్న సంబంధం ఏంటో, భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఏం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాలో అన్న సంగతులు దేవదూతలు తీసుకొని వచ్చారు. రైట్. ఇక దేవుడు ప్రత్యక్షం అవుతాడా, ఒకవేళ 1-2 రెఫరెన్స్ చూద్దామండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు అన్నాడు చూడండి. అంటే ఎవరు ఎవరు ప్రత్యక్షమైతే, ఎవరు ప్రత్యక్షమైతే, ఒకవేళ దేవుడే ప్రత్యక్షమైతే వారు అగ్నిగుండం వలె అయిపోతారట, మాడి మసైపోతారట. ఏమనుకుంటున్నారండి, దేవుడంటే సామాన్యుడు కాదు, చిన్నవాడు కాదు, ఆకాశ మహాకాశాలు పట్టని మహారూపం అది, ఆకాశ మహాకాశాలు పట్టని రూపం. రైల్వే స్టేషన్కి మనం వెళ్ళినప్పుడు ఆ తీగల్లో ఉండే వోల్టేజ్ రాస్తాడండి దాని మీద, వోల్టేజ్ అంటే ఎంత వోల్టేజ్ ప్రవహిస్తుందో అక్కడ రాస్తాడు. డేంజర్ అంటే 25,000 25,000 దాని వోల్టేజ్, దాని పవర్ అంటే సామాన్యమైన పవర్ కాదండి అది. ఇలా శక్తులు భూమి మీద ఎన్నో ఉన్నాయి, ఈ శక్తులన్నిటికీ మూలం దేవుడు. మరి ఈ శక్తులు ఎంత భయంకరంగా ఎంత ప్రమాదంగా ఉంటే శక్తులన్నిటికీ మూలమైన సర్వశక్తి కలిగిన తండ్రి ఎలా ఉండాలి? అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, సమీపింపరాని తేజస్సు అన్నాడు, అంచుకు కూడా తాకలేరు అంటున్నాడు. ఆయన ఉన్న అంచుకు కూడా తాకలేరు, అంచును కూడా తాకలేరు అంటున్నాడు. అంటే ఎంత మహా తేజస్సు ఆయన. ఒక విషయం చెప్పాలి అంటేనండి, ప్రకృతిలో ఉన్న
ఈ పవర్ అంతా ఎందుకంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మండుతున్న గోళాలు ఇలా భూమిలో ఉన్నటువంటి అణు బాంబులు కానీ మారణాయుధాలు కానీ ఇలా అన్ని శక్తుల్ని పోగేసి ఆకాశంలో ఉన్న శక్తుల్ని భూమి మీద భూమిలో ఉన్న శక్తులని పోగేస్తే దేవుని ముందు బెడ్డలేటి కంటే చాలా తక్కువ. అంత మహాశక్తి స్వరూపం సమీపింపరని తేజస్సు అన్నాడు. ఒకవేళ దేవుడే ప్రత్యక్షం అయితే వారు అగ్ని గుండం వలె అయిపోతారు అన్నాడు. మరి రాత్రి నాకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు దర్శనంలో కనిపించాడు అన్నవాళ్ళు బ్రతుకున్నారేంటండి? బూడిదైపోయి ఉండాలి. అక్కడ బూడిదగా మారిపోవాలండి, బూడిదగా మారిపోవాలి. యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడండి. ఏ కాలమందైనను అన్నాడు. ఏ కాలమందైనను అంటే పితరుల కాలం తప్పించి అన్నామండే, పితరుల కాలాన్ని తప్పించి అన్నామండే కాదండి. అది ఆదాము కాలమైనా, అబ్రహాము కాలమైనా, మోషే గారి కాలమైనా, అది అపోస్తులుల కాలమైనా, ఏ కాలమందైనను ఆయన స్వరాన్ని మీరు వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు అన్నాడు. మేము చూశాము, మేము విన్నాము, దర్శనంలో మాకు ప్రత్యక్షం అయ్యాడు అని క్రైస్తవుడు అంటున్నాడు అంటే యేసును తప్పుటోడుగా చేశారని కదా అర్థం. క్రైస్తవుడు క్రీస్తును ధరించుకున్నవాడు కదండి. మరి నేనే సత్యం అన్నప్పుడు సత్యాన్ని ఏం చేశారు క్రైస్తవుడు? ఏం చేశాడు సత్యాన్ని? ఏం చేశాడు? అసత్యంగా మార్చారు. మేము చూసాం దేవుణ్ణి రాత్రి కాలంలో, మేము చూసాం ఆయన స్వరాన్ని మేము విన్నాం అని ఎవరైనా చెప్పారు అంటే యేసును అబద్ధికుడిగా చేశారని అర్థం. అలా యేసును వారిని అబద్ధికులుగా చేశారు అంటే వారికి స్వర్గం ఉండదు. అందుకేనండి వాక్యం పట్ల విశేషమైన జాగ్రత్త ఉండాలి అన్నాడు పౌలు. పగటి కాలంలో దర్శనం వచ్చిన ఒక్క ఆయన్ని మనం చూద్దామండి చూసి ముగిద్దామండి. అపోస్తుల కార్యములు 9:3-4 చూడండి. అతడు ప్రయాణం చేయిచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అన్నాడు. 7 చూడండి, 7:8 అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను అన్నాడు. అంటే కళ్ళు దెబ్బతిన్నాయి. ఏమండి? ఆకాశంలో మరి ప్రకాశించిన ఈ ప్రకాశతను చూసిన పౌలు కళ్ళు దెబ్బతిన్నాడ. ఇక ఏమి చూడలేకపోతున్నాడట. ఒకవేళ నిజంగానే ప్రత్యక్షం అయితే కళ్ళు ఏమైపోవాలి? ఈ కళ్ళు దెబ్బతింటాయి. సామాన్యం కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, దర్శనం ఈ దర్శనం ఇవ్వటంలో గల ఉద్దేశం దేవుని వాక్యాన్ని చెప్పటానికి మాత్రమే. వాక్యాన్ని స్థిరపరిచి వాక్యాన్ని ప్రవక్తల చేత అపోస్తలుల చేత వ్రాయించటానికి మాత్రమే దేవదూతలు వచ్చాయే తప్ప మనిషి శారీరక అవసరతల కొరకు మాత్రం కానే కాదు. ఏమంటే దేవుడు దర్శనం ఇస్తే అతను అగ్ని గుండం వలె మారిపోవాలి. ఇక యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా ఎవరు చూడలేదు. కనుక ప్రియులారా, ఇప్పుడు దర్శనాలు అనేవి లేవండి.
ఒకవేళ దర్శనం అనేది ఉంటే మరలా కొత్త బైబిల్ రావాలి, మరలా కొత్త పుస్తకాలు రావాలి. అలా అవకాశం లేదండి. కనుక సింపుల్గా కొన్ని పాయింట్లు రాయండి. దర్శనం ఎక్కువగా పగటి కాలంలో వచ్చాయని ఒకటి రెండు రిఫరెన్స్లు రాయండి. ఇక దర్శనంలో వచ్చింది దేవుడా దేవదూత అని సబ్బిడింగ్ పెట్టండి. వచ్చింది దేవదూత అని రాయండి, దేవదూత అని రాయండి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే రాయండి. ఆ తర్వాత వచ్చిన దేవదూత ఏం తీసుకొచ్చింది? సువార్త, వాక్యము. వాక్యము దర్శనం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఒకవేళ దేవుడే వస్తే అగ్నిగుండం వలె మారిపోతారని రాయండి. 22:9 వచ్చిన కీర్తనల్లో ఇలా పాఠాన్ని కంప్లీట్గా క్లుప్తంగా రాయండి. నేర్చుకున్న సత్యాన్ని సమాజంలోనికి వెళ్ళి చక్కగా విశదీకరించండి. అనేక మంది దేవుని పిల్లలను కాపాడండి.